हेलो अंडी वीडियो मनं चाला सिंपल गा चाला टेस्टी गा अरटिकाय फ्राई तैयार चेसुकोवालो चूद्दामु। दीन कोसम मुंदुगा पच्ची अरटिकाय तीसुकोनी दानि शुभ्रंगा कडिगी ई विधंगा सैडलु मोत्तं कट चेसेयाली। आ तर्वात ओक पीलर तीसुकोनी दानिकुन्न तोक्क मोत्तं ई विधंगा तीसेसेयाली। आ तर्वात ई बनानानि सन्नगा स्लाइसेस गा ई विधंगा वीडियोलो चूपिस्तुन्नट्टुगा मुक्कलुगा कट चेसि पेट्टुकोवाली। इप्पुडु ई बनाना मुक्कलन्नितिनी ओक गिन्नेलोकी तीसुकोनी इप्पुडु इंदुलोकी 1/2 टेबल स्पून पसुपु, 1 टेबल स्पून उप्पु, 1 टेबल स्पून कारं, अलागे 1/2 टेबल स्पून धनियाल पौडर, अलागे 1/2 टेबल स्पून गरम मसाला पौडर कूडा याड चेसुकोनी ఈ ఉప్పు కారం మసాలా పౌడర్ మొత్తం ఈ బనానాకి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాన్ని హీట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి। ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని, అలాగే కొంచెం మినపగుండ్లని, అలాగే కొంచెం కరివేపాకుని, రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉప్పు కారం కలిపి పెట్టుకున్న అరటికాయ ముక్కలన్నిటిని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు వాటిని ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి। 2 నిమిషాల పాటు ఈ అరటికాయ ముక్కలన్నిటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సగం టీ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఈ ముక్కలన్నిటిని మనం పాన్ మొత్తం ఈ విధంగా పల్చగా పర్చుకోవాలి। అలా పర్చుకొని మొత్తం ఈక్వల్ గా ఆ తర్వాత మూత పెట్టి మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మనం బాగా ఫ్రై అవనివ్వాలి। అంటే మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ బాగా ఒక 10 నిమిషాల వరకు ఈ విధంగా మనకి వాటర్ మొత్తం అబ్జర్వ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత మూత తీసి మంటని లో ఫ్లేమ్ లోకి మాత్రమే అడ్జస్ట్ చేసి పెట్టుకొని ఇంకొక 2 నిమిషి 5 నిమిషాల పాటు ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి। మళ్ళీ మూత పెట్టకూడదు, అప్పుడే మనకి కొంచెం ఈ ముక్కలన్నీ మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి। సో ఫైనల్ గా ఇప్పుడు 5 నిమిషాల తర్వాత కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది। చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై। సో తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా।